బైబిల్లో నుంచి ధ్యానించబోతున్న సందర్భం ఏమిటి అని అంటే, ధనమును గురించి దేవుడు చెప్తున్న కొన్ని సంగతుల్లో ఇంకొంత ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వారలారా, ఒక విధంగా చెప్పాలి అనంటే ఇది మనందరికీ వినాలి, తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది ధనమును గురించిన సందర్భం రాగానే. కానీ సత్యం సత్యంగా వెల్లడైనప్పుడు మాత్రం ఎంతమందిని అంగీకరిస్తామన్నది మాత్రం మన వ్యక్తిగతమైన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు విషయాలు మీ ముందు పెడుతున్నాను. తెలుసుకోవాలన్న ఆలోచన బలంగా ఉంటుంది ప్రియమైన వారిలా, కానీ దేవుడు సూటిగా మాట్లాడిన తర్వాత దానికి ఎంతమందిని మనం విధేయులు అవుతామో ఆ స్థితి మన ఆత్మీయ జీవితంలో వృద్ధికి దోహదపడుతుంది. అటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకనంటే మరి ముఖ్యంగా దేవుడిచ్చిన వాక్యంలో ఎక్కువ పోర్షన్ అంతా దేని గురించి చెప్పబడింది అంటే ధనమును గురించి మనం బాగా చూడవచ్చు. ప్రియులారా, పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, మరి కొత్త నిబంధనలోనైతే ఇంకా దట్టు యేసుక్రీస్తు వారి సువార్తలో కూడా ఎక్కువగా ఆయన ధనమును గూర్చినటువంటి ప్రస్తావన చేసిన సందర్భాలు బలంగా కనపడతాయండి. ఒకటి తండ్రిని పరలోకమందున్న దేవుని తండ్రిగా పరిచయం చేయడం ఒకవైపు అయితే, ఆయన రాజ్యమును మనకు ఉపమానాల ద్వారా చెప్పడం ఇంకొక వైపు అయితే, మరణం తర్వాత ఉండబోతున్న నరకలోకము ఆ పరిస్థితులన్నీ చెప్పడం ఇంకొక వైపు అయితే, ధనమును గూర్చిని కూడా చాలా సీరియస్ టీచింగ్గా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా సువార్తలను మనం గమనించగలమండి. అయితే ఈరోజు మనం చూడబోతున్న సందర్భం ఏమిటి అని అంటే, మరి ధనం పట్ల మనకుండవలసిన అవగాహన ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళ అంటే ఇక్కడ మొట్టమొదటిగా మీరైనా నేనైనా దేవుణ్ణి అడగవలసిన ప్రశ్న ఏమిటి అని అంటే, ధనం విషయంలో ధనం మంచిదా చెడ్డదా అన్న విషయం దేవుని మనందరం ఖచ్చితంగా అడగాలి. ప్రియమైన వాళ్ళ ఎందుకనంటే మన అభిప్రాయాలు దేవుని దగ్గర సరిపోవండి కొన్నిసార్లు. ఇంకా అరమరక లేకుండా ఓపెన్గా మీతో చెప్పాలి అని అంటే, ధనం దగ్గర మనకున్న అభిప్రాయం దేవుడు వాక్యంలో రాయించిన అభిప్రాయంతో అస్సలు కలవనట్టుగానే చాలా సందర్భాలు ఉన్నాయండి. ఈరోజు ముందుగానే చెప్తున్నాను వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా, ఈరోజు మాట దేవుడు అనుకున్నట్టుగా ఆయన మీ హృదయం తెరిస్తే చాలా సాత్వికమైన మనసుతో మనం అందరూ అంగీకరిస్తామండి. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు వినబోతున్న వాక్యం మీ అందరినీ కొంత అభ్యంతరపరుస్తుందని కూడా నేను నమ్మగలను. అలా ఉంది ప్రియమైన వాళ్ళ వాక్యం. కొంత మనం ప్రయాణం చేద్దాం. ముందుగా యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక బలమైన మాట దగ్గర నుంచి చూద్దాం. ఎందుకనంటే ఆయన మాటల్లోనే విందాం ప్రియమైన వాళ్ళరా. యేసుక్రీస్తు వారు ధనంని ఏమన్నాడు, మంచిదన్నాడా చెడ్డదన్నాడా? ఎందుకనగానే మనకు కొన్ని లేఖనాలు తెలుసు, ధనము సమస్త కీడుకు మూలం అన్న విషయం తెలియగానే ధనం దగ్గరికి రాగానే మనకు ఎక్కువ అవగాహన ఏమైంది అంటే అది దుష్ట సంబంధమైంది అన్నటువంటి సమాచారమే మన మనసులో ఉంది. మరి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి ఈ మాట. లూకాసు వార్త 16వ అధ్యాయం. ముందుకు ప్రభువారి మాట దగ్గర నుంచి కొంత నడుద్దాం ప్రియమైన వారలారా. ఈరోజు ప్రభు యొక్క ఆత్మ మనందరికీ తోడుగా ఉండి మన హృదయము సత్య సంబంధంగా తెరుస్తుందని కూడా నేను నమ్ముతూ ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నాను. 16వ అధ్యాయం లూకాసు వార్త 10వచనాన్ని కొంచెం మనం కేర్ఫుల్గా చదవదామండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నమాట. 10వచనంలో ప్రభువారు అంటున్నారు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మీకు నాకు సందర్భం తెలుసు. ఇక్కడ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అతని దగ్గర ఉన్న సిరి గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ప్రభువారు ఏమంటున్నాడంటే, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? నమ్మకంగా ఉండమంటున్నాడు ప్రియమైన వాళ్ళు. దేని విషయంలో? డబ్బు విషయంలో, ధనం విషయంలో. ఏమండి ఇది? ఒకసారి ఇలా ఆలోచిద్దామండి. అది చెడ్డది అని ఒకవేళ మనం పరిపూర్ణంగా 100% ధనం చెడ్డది అని మనం అనుకున్నాం అనుకోండి, ఈ ఆజ్ఞకు మనం విధేయులం కాలేమండి. ఏ ఆజ్ఞకు అంటే చెడ్డదాని విషయంలో నమ్మకంగా ఉండమని ఎందుకు చెప్తాడు ప్రభు? మనం కొంత మన మనసు తెరుచుకోవాలి ప్రియమైన వాళ్ళారు ఇక్కడ. ఎందుకనంటే ఏమండి ఒక విషయం మనకు బాగా అర్థం కావాలండి. ఏ విషయం అనంటే, దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి మనం ఇప్పుడు సాగుతున్నాం ప్రియమైన వాళ్ళ. ధనమును గురించి కూడా దేవుడు చాలా ఆజ్ఞలు చెప్పి ఉన్నాడు. ఆ ఆజ్ఞలన్నిటికీ మనం విధేయులం అవ్వటం దేవుణ్ణి ప్రేమించటండి. దేవుణ్ణి ప్రేమించే ప్రయత్నంలో ఆ ఆజ్ఞలకు మనం విధేయులం అవుతున్నప్పుడు ధనంను కూర్చినటువంటి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మనకు లేదనుకోండి. దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఏదైతే ఆజ్ఞగా పెట్టాడో ఆ ఆజ్ఞే మనల్ని పాపంలోనికి నడిపిస్తుంది ప్రియమైన వాళ్ళు. కొంచెం కష్టంగా ఉంటుంది ఈ స్టేట్మెంట్ నా నోటి నుంచి వచ్చింది మీకు, కానీ ఒకసారి ఇక్కడ ఒక చేయి పెట్టుకోండి. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తూ ఒక మాట అంటున్నాడు చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం
ఎనిమిదో వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాట మనకు మన హృదయంలో బలంగా తాకుతుంది. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ఒకసారి చూడండి, ఏమండి పాపం దేన్ని ఆధారం చేసుకుందట అంటే, ఆజ్ఞను ఆధారం చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ఇది మనకు ఎక్కడ అర్థం కావాలో తెలుసా? ఏమండి, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము, సకల దురాశలు పుట్టడానికి కారణం ఏది అని అంటే ధనము. అయితే ఆ ధనమును ఆజ్ఞానుసారంగా మనం సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోండి, మళ్ళీ ఏం జరుగుతుంది అంటున్నాడంటే, ఆ ఆజ్ఞను ఆధారం చేసుకునే పాపం మన ఎందు ఏలే ప్రమాదం చాలా బలంగా ఉందండి. అది ఎక్కడ మనకు బోధపడుతుంది అని అంటే, ఏమంటే ధనము అది చెడ్డది మంచిదని మనం కంప్లీట్ 100% ధనం చెడ్డది అనుకున్నాం అనుకోండి, ఆ ఆజ్ఞను ఆధారం చేసుకుని పాపం మనల్ని ఏలుతుంది. ప్రియమైన వాళ్ళారా, లేదు ఈరోజు నాకు కొత్తగా అనిపించింది, లేదు డబ్బు అబ్సల్యూట్గా 100% అది మంచి విషయం, గుడ్ థింగ్ అని మనం అనుకున్నాం అనుకోండి, అది కూడా మనల్ని ఎందులోనికి నడిపిస్తుంది అంటే పాపంలోనికి నడిపిస్తుందండి. ఒక సమతుల్యత ఉంది ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు వాక్యాన్ని వెల్లడి చేసిన భాగంలో. ఏమండి అంటే ధనానికి సంబంధించిన ఆజ్ఞ మనల్ని ఏ విధంగా పాపంలోనికి నడిపిస్తుందో ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. ప్రియమైన ఏమండి, ఇది పూర్తిగా చెడ్డది అని మనం అనుకున్నాం అనుకోండి, ధనం ఎడల మనం కలిగి ఉండవలసిన మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకుంటామండి. అంటే బైబిల్లో దేవుడు ఎలా ధనం పట్ల ఏ అవగాహన కలిగి ఉండాలన్నాడో ఆ అవగాహన నుంచి బయటకు వచ్చేస్తాం, ఫలితం ఏమవుతుందో చెప్పమంటారా? ఆ ధన సంబంధమైన విషయమే మన జీవితంలో పాపంగా నిలబడిపోతుందండి. అది ఎలా చెప్పగలనంటే, మీరు ఒకసారి ఇలా ఆలోచించండి ప్రియమైన వాళ్ళు, నేను నా జీవితంలో తీసుకున్నదే చెప్తాను. ఒకప్పుడు విన్న సమాచారాన్ని బట్టి బైబిల్లో ఇక్కడక్కడ ఉన్న సందర్భాలను సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం వల్ల ధనం మీద నేను కలిగి ఉన్న అభిప్రాయం ఏమిటంటే, ఇదిగో క్రైస్తవుడు అనేవాడు ఇక ధనానికి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఇదిగో మీరు మీ భూమి మీద మీరు ధనమును కూర్చుకోవద్దన్నాడు. సో ఇక మొత్తానికి అది చెడ్డది. ఇంకా బాగా చెప్పాలంటే, ఎంత పై స్థాయిలో ఆలోచన కలిగి ఉన్నానంటే, అగో దయ్యం సృష్టించింది డబ్బు అన్న ఆలోచన ఉండేసరికి దానికి ఏ విధంగానైనా దూరంగా ఉండాలి. ఫలితం ఏమైంది చెప్పమంటారా? ప్రియమైన వాళ్ళు, సరైన సమయంలో సరైన అవగాహన ధనం ఏడలు కలిగి ఉండకపోవడం వలన భవిష్యత్తులో కొన్ని దినాలు ముందుకు వెళ్ళిన తర్వాత ఏమంటే ఆ ధన సంబంధమైనటువంటి శ్రమ నేను ఒకప్పుడు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఎలాంటి శోధనలోనికి నెట్టబడి ఉన్నాను అనంటే, కొన్ని సందర్భాల్లో ధనాన్ని ప్రేమించవలసినటువంటి శోధనతో ఇడవబడుతున్నాను, కొన్ని సందర్భాల్లో ధనాన్నే నమ్ముకోవలసినటువంటి శోధనతో ఇడవబడుతున్నాను. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అనంటే, అయ్యో నా జీవానికి కలిమే కదా ప్రధానం అనిపించింది, అసలు కలిమి విస్తరించిన ఎడల నేను చాలా క్షేమంగా సుఖంగా ఉండేవాడిని కదా అని ఇలాంటి శోధంతో ఇడవబడుతున్నాను. దీనికి కారణం ఏమైందంటారు చెప్పండి? ఏమంటే దాని మీద సరైన అవగాహన లేకపోవడం వలన దాని ఎడల ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించకపోయేసరికి ఎలాంటి పరిస్థితిలోనికి మనం నెట్టబడుతున్నామంటే, ఏ ధన సంబంధమైన దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడో ఆ ఆజ్ఞను ఆధారం చేసుకుని ఈరోజు చాలామందిని పాపం ఏలుతుంది. ప్రియమైన వాళ్ళ, మనకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారండి. ఒకప్పుడు ధనానికి చాలా విరుద్ధంగా మాట్లాడిన మాటలు విన్న దగ్గర నుంచి ఇప్పుడు ధనాన్ని ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మార్పు జరిగింది? ఆజ్ఞను ఆధారం చేసుకొని పాపం ఏలుతుందండి. మీరు ఆ కోణంలో చూడాలి ప్రియమైన వాళ్ళ. మరి అలా అయితే ధనంను గురించి మనకి ఏ అభిప్రాయం కలిగి ఉండాలి అనంటే, నేను ఒక మాట చెప్తాను ప్రియమైన వాళ్ళ, మనందరికీ అవసరమైంది. ఏమంటే మనల్ని ఆజ్ఞను ఆధారం చేసుకొని పాపం మనల్ని ఏలొద్దు అనంటే, ధనం విషయంలో మనకేం తెలియాలంటే సత్యం తెలియాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే మనకు చెప్పబడిన మాట గుర్తుంది కదా, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త 8:31 చూడగలిగితే కొంత ఈ ప్రైమరీ ఇంట్రడక్షన్ మనకు అవసరం ఈ స్టార్టింగ్లో. ఎందుకనంటే ఒక చిన్న విషయం దగ్గరికి మనం తర్వాత వెళ్తాం ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని అంటే కొంత ఇది అవసరం మనకి. 8 ఇక్కడ అంటున్నాడు 31-32 యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించేదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ధనం అది చెడ్డదా మంచిదా అన్నటువంటి సత్యం మనకు వెల్లడగాలేదనుకోండి, సత్యం వెల్లడి కాకపోతే అయితేనేమో ధనాపేక్షలోనికైనా జారిపోతాం, ధనాన్ని నమ్ముకునే పరిస్థితుల్లోనికైనా వెళ్ళిపోతాం, లేకపోతే ధనాన్ని బాగా ప్రేమించి కలిమి విస్తరిస్తే బాగుంటుందని అటన్న జారిపోతాం. ప్రియమైన వాళ్ళ, బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోగలిగితే కొన్నిసార్లు ఇవి గుర్తుకు రావాలి ప్రియమైన వాళ్ళ.
ఒక అతను జనసమూహంలో నుంచి పరిగెత్తుకొని వచ్చి, ఇదిగో నాన్నకు నాకు ఆస్తి తగాదాగా ఉన్నది, మా ఇద్దరి ఆస్తిని మా పిత్రార్జితమును పంచిపెట్టమని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట మనకు గుర్తుకు రావాలి. ప్రియమైనార్లారా, ఎవడు మీ మీద నన్ను తీర్పరిగా ఉంచింది? అప్పుడు అన్నమాట ఏంటంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. అతిగా ప్రేమిస్తే అందులోనికి జారిపోతుంది. డబ్బు మంచిది అని మాత్రమే అనుకుంటే, లేదు లేదు డబ్బు చెడ్డది అనుకున్నాం అనుకోండి, అది ఎక్కడికి లాగుతుంది అని అంటే, ఒక క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ధనం వల్లనే సాల్వ్ అవుతాయని మనకు తెలిసినప్పుడు అప్పుడు ఎలాంటి శోధన ఉంటుంది అని అంటే, దాన్ని ప్రేమించేవారిగాను దాని మీద నమ్మకం పెట్టుకునేవారుగాను ఉంటాం. ప్రియమైన వాళ్ళారు, ధనవంతుడైన యవనస్తుడు వచ్చిన సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు అన్నమాట ఏమిటి అని అంటే, ధనమునందు నమ్మిక ఉంచేవాడు రాజ్యంలోనికి ప్రవేశించలేడు. ఈ రెండు సందర్భాలు ఉన్నాయండి, మీరు రాసుకుంటే అన్నట్టు చూడండి. లూకాస్ వార్త 12:15 ఆ మాట రాయబడుతుంది, ఒకరి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. ఏమంటే ఆ రిఫరెన్స్లో మనకేం బోధపడాలంటే, మొత్తానికి అంటే 100% రైట్ అనే అభిప్రాయం కూడా తప్పే. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదనేది. మళ్ళీ మార్కు వార్త 10:24 చెప్పే మాట ఏమిటంటే, మనం ధనమునందు నమ్మిక ఇచ్చేవాడు అంటాడు. ఏమంటే ఆ స్థితి కూడా మంచిది కాదు. ప్రియమైన వాళ్ళారా, ఏం కావాలంటే ధనం విషయంలో సత్యం మనకు వెల్లడవాలి. ప్రియమైన వాళ్ళారా, ఏం చెబుతున్నాను అని అంటే, ఈ మాట మీరు జాగ్రత్తగా వినగలిగితే, ఏమంటే మనం అనుకుంటున్నట్టుగా అది ధనము ఎవరి సంబంధమైందో మనకు అర్థమైతేనండి అది మంచిదో చెడ్డదో మనం జడ్జ్ చేసుకోగలం. సరిగ్గా ధనము ఎవరి సంబంధమైందో మనకు వెల్లడైతే ఇది కొంత నేను ముందే మీతో చెప్పాను, మీకు అంగీకరించే మనసు ఉంటే మంచిగా అనిపిస్తుంది అండి ఈ మాట. అంగీకరించే మనసు లేదనుకోండి ఈరోజు మొత్తం పూర్తిగా విరుద్ధం అనిపిస్తుంది మీకు. ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడగలిగితే, ఇవ్వండి ప్రకటన గ్రంథాన్ని చాలా నమ్మాలి ప్రియమైన వాళ్ళారా. అది ఇక సంబంధం లేదని నా పుస్తకాన్ని పక్కకు పెడుతున్నాండి, దేవుడు చెప్పాలనుకున్న వాటికి చాలా దూరం వెళ్ళిపోతున్నాను అండి. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఎంత మంచి మాట ఒకటి రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఇక్కడ మాట్లాడుతూ, వధింపబడినట్టున గొర్రెపిల్లను చూస్తున్న ఆ భాగంలో 11:12 మరి నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినపడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఆ తర్వాత 12 చూడండి, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను మిస్ అయినా 12 సారీ వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. 7 ఉన్నాయండి ఇక్కడ. 7లో 2 విషయం ఉందో తెలుసా? ఐశ్వర్యము ఎవరికట ప్రియమైన వాళ్ళారా, ఎవరికట? ఇక్కడ మీరు చూడండి, ఆ వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల పొందనర్హుడు. ఈ 7 అందులో 2 ఏమంటున్నారు అని అంటే, ఐశ్వర్యము కూడా పొందనర్హుడు. పాత నిబంధనలో కూడా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా లేఖనాలు. దేవుడు అంటుంటాడు, మీ వెండి నాది, మీ బంగారము నాది, భూమియు దాని సర్వ పరిపూర్ణతయు దేవునివై ఉన్నవి, యహోవయవై ఉన్నవి. 50:12 ఉంటుందండి. మళ్ళీ కొత్త నిబంధనలో కూడా దాన్ని కోట్ చేశారండి పౌలు గారు, 1 కొరింథీయులు 10:26 భూమియు దాని సర్వ పరిపూర్ణత దేవునివై ఉన్నవి. ఇక్కడ ఏం బోధపడుతుంది అని అంటే, దేవుడు అనుగ్రహించింది ప్రియమైన వాళ్ళ ఐశ్వర్యము. మీరు దీన్ని ఒప్పుకోగలిగితే సరిగ్గా మనం ఒక తీర్పులోనికి రాగలమండి ధనం విషయంలో, రైట్గా మనం జడ్జ్ చేసుకోగలం అది ఎక్కడ చెడ్డది ఎక్కడ మంచిది అని. అందుకోసం యేసుక్రీస్తు వారు అన్నమాట కూడా మనం చదివింది అదే, కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు అంటే నమ్మకముగా ఉండాలని ఆజ్ఞాపించుచున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇంకా మనం చాలా డీటెయిల్గా చూస్తాం ఇప్పుడు లూకాస్ వార్తలు. ఏమంటే ప్రారంభం నుంచి బైబిల్లోని దేవుడు మనకు నేర్పించడానికి మనకిచ్చిన కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసుకోగలిగితే, ధనము చెడ్డదిగా ఏ విషయాల పట్ల కనపడింది, మంచిదిగా ఏ విషయాల పట్ల కనపడిందో కొన్ని గుర్తు చేసుకుందాం ప్రియమైన వాళ్ళ. ఒకసారి ప్రారంభం నుంచి కొన్ని కాంటెక్స్ట్లు తీసుకొచ్చుకుందామండి, మన మనసుకు తెచ్చుకుందాం. ఏమంటే సంఖ్యాకాండంలోనికి రాగలిగితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది చూడండి. సంఖ్యాకాండం 22 బిలాం అనే ప్రవక్త ఉన్నాడు. ఆ బిలాం అనే ప్రవక్త అప్పటి వరకు దేవుడు ఒక ఎవరికి ఇవ్వనటువంటి గొప్ప ఆశీర్వాదం ఇచ్చినాడు, నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళని దీవిస్తాను, ఎవరిని శపిస్తే వాళ్ళని శపిస్తాను. ఏమంటే అలాంటి గొప్ప ఆశీర్వాదం పొందుకున్న బిలాము ఏం చేశాడు అని అంటే, ఈ మాట చూడండి 19:19 అందుకు బిలాము, బాలాకు తనకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఈ సందర్భంలో చూడగలిగితే మనందరికీ తెలిసిన స్టోరీ అని అండి. బలాకు రాజు చాలా ఆఫర్ చేశాడు.
అప్పటి వరకు లేదు లేదన్న వ్యక్తి ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఏదైతే ఆఫర్ చేశాడో ఆ డబ్బు కోసం ఎటు వెళ్ళిపోయాడో మనం చూడొచ్చు ప్రియమైన వాళ్ళరా. ఫలితం ఏమొచ్చిందో మనందరికీ తెలుసు. అప్పటి వరకు దేవుని గొప్ప ఆశీర్వచనంగా ఉన్న ఈ వ్యక్తి ఆ తర్వాత చనిపోయాడండి ఇస్రాయేల్ చేత. ఏది కారణమైంది చెప్పండి? ఇక్కడ ధనమే ప్రియమైన వాళ్ళరా. ఆశించినవాడిగా కనపడుతున్నాడు, మొత్తానికి మంచిదే కనపడలేదండి బిలాము జీవితంలో. ఇక్కడ ఎలా కనపడుతుంది అంటే అతనికి కీడు చేసిందిగా కనపడుతున్నది. ఇంకొక సందర్భం చూడండి, ఇది కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భమే. ఎందుకంటే ఈ సందర్భాలన్నిటిలో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏమిటి అంటే మనీ అండి, మనీ. న్యాయాధిపతులు దళిల సందర్భంలో కూడా సంసోన్ను చంపించడానికి కారణం ఏమిటో మనం చూడగలిగితే అక్కడ కూడా డబ్బే కనపడుతుందండి. న్యాయాధిపతులు 16:5 మనం చూడగలిగితే, 5వ వచనం, ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లానలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమెలాగో అతన్ని గెలవగలమో తెలుసుకునము, మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుపుదము, అప్పుడు మాలో ప్రతి వాడును 1,100 వెండి నాణ్యములను నీకు ఇచ్చేదమని చెప్పాను. ఇదే డబ్బు ఆ బలవంతమైన సంసారాన్ని అడిగి ఉంటే చాలా తీసుకుని వచ్చేవాడు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఒక పెళ్లి సందర్భంలో కూడా మనకు రాయబడినది ఉంది కదా, వెళ్ళి 300 నక్కలు ఆ సందర్భం ఉంటుందండి తీసుకురమ్మన్నప్పుడు, ఒక్క రాత్రిలోను మొత్తం తీసుకుని వచ్చేస్తాడు ప్రియమైన వాళ్ళు. ఇదే డబ్బును సంసారాన్ని అడిగింటే వేరుగా ఉండేదండి ఢిల్లీలో. కానీ ఇక్కడ పరిస్థితి చూడండి ప్రియమైన వాళ్ళు, కీడులోనికి నడిపించిన సందర్భంగా కనపడుతుంది ఢిల్లీలో జీవితంలో. ఆ తర్వాత ఇవ్వండి, సంసోన్ యొక్క సమస్త దుస్థితికి కారణమైందండి ఆమె నిర్ణయం. సమయంలో నమ్మి ఉన్నాడు సంసోన్ను ఢిల్లీనని, కానీ డబ్బుకు ఆశించి ఏమన్నా ఆమె చేసిన కీడు అంతా ఇంత కాదు ప్రియమైన వాళ్ళు. ఇంకొక వ్యక్తి కూడా మనకు కనపడతాడండి పాత నిబంధనలోనే. ఇవి మనకు తెలిసిన సందర్భాలైనా, కానీ ఇందులో ఉన్న ఆ కామన్ ఎలిమెంట్ మనం చూసినప్పుడు ఏం తెలుస్తుందో దేవుడు మన హృదయంలో గుర్తు చేయాలి. ఎందుకంటే ధనం విషయంలో మన అభిప్రాయాలు మనం సరిగ్గా నిర్ణయం తీసుకునేదిగా ఉండాలి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే, గెహజీ అనే ఒక శిష్యుడు ఉన్నాడు ఎలీషాకి. ఆ వ్యక్తి కూడా ఏమంటే ఈ కుష్ఠుని తెచ్చుకోవడానికి కారణం ఏమిటి అనంటే ధనమే కనపడుతుందండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం ఇక్కడ మనం చూడగలిగితే ఒక అబద్ధం చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా ఎలీషా అడగగానే, 24-25 వచనాలు. అంటే ఎలీషా రిజెక్ట్ చేసినటువంటి బహుమానం అంతా తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు గెహజీ తెలియకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు వాళ్ళని పిలవగానే. వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయ్యి వస్తున్నారు 24లో. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అప్పుడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలవగా ఎలీషా వాణ్ణి చూచి, గెహజీ నీ ఎచ్చటి నుండి వచ్చితేవని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదని చెప్పాను. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, ధనము వెంట వెళ్ళినందుకు ఏం తెచ్చుకున్నాడు గెహజీ అనంటే, కుష్టు తనకు, తన పిల్లలకు, తన తరం వారికి. అంటే పిల్లల వరకు దాన్ని తీసుకుని ఇచ్చేశాడు ప్రియమైన వాళ్ళరా కుష్ఠుని. ఇంకొక సందర్భం కొత్త నిబంధనలు కూడా గుర్తు చేసుకుందామండి. ఇక్కడ కూడా ఒక అబద్ధం కనపడుతుంది. ఈ అబద్ధానికి మూల్యం ఏం జరిగింది అనంటే ప్రాణం పోయింది ప్రియమైన వాళ్ళరా. దాంట్లో కూడా ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? ధనం మీద మనసు. అపొస్తల కార్యములు 5వ అధ్యాయం, అననీయ సప్పీరాలని మొదటి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు. అపొస్తల కార్యములు 5వ అధ్యాయము మనకి మాట తెలుసు, 2-3 వచనాలు మనం చూడగలిగితే, వాళ్ళు ఒక పొలము నమ్మి ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. భార్య ఎరుకనే వాడు పొలము నమ్మి ఉన్నారు. ఇద్దరు కలిసి ఏం చేశారు అనంటే దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తల పాదముల యొద్ద పెట్టారు. తర్వాత జరిగింది మనకు తెలుసు కదా ప్రియమైన వాళ్ళ. ఈ సందర్భాలన్నీ మనకేం చూపెడుతున్నాయో తెలుసా? ధనం విషయంలో మన అభిప్రాయాన్ని ఒకసారి సరి చేసుకోమంటున్నాయి ప్రియమైన వాళ్ళరా. అట్ ద సేమ్ టైం మంచి కూడా చూద్దామండి బైబుల్, మంచి కూడా చూద్దాం ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు ఒక సాక్ష్యం ఇచ్చి ఉన్నాడండి. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, దుష్టునికి నా ఈ లోకాధికారికి నాకు ఏ సంబంధము లేదని చెప్పి ఉన్నాడు. ఒకసారి ఆ మాట చూద్దామండి ముందుగా, యోహాన్ సువార్త 14వ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలిగితే, ప్రభు వారు చెబుతున్న మాట 14వ అధ్యాయం 30వ వచనము, యోహాన్ సువార్త 14:30 ఇక్కడ అంటున్నాడు, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఇగో నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఏంటంటే దీని అర్థం, ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఏమండి ధనం అనేది దుష్ట సంబంధమైంది మాత్రమే అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎవరికి సంబంధం ఉండొద్దో తెలుసా? యేసుక్రీస్తు వారికి డబ్బుతో అసలు సంబంధం ఉండొద్దు ప్రియమైన వాళ్ళరా. కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒక గొప్ప ఎవిడెన్స్ ఏంటో తెలుసా అండి? మనం చూడగలిగితే లూకాసువార్త 7వ అధ్యాయం ఈ మాట చూద్దాం చూడండి ఒకసారి. లూకాసువార్త 7వ
లూకాసు వార్త 8వ అధ్యాయం లూకాసు వార్త 8వ అధ్యాయం యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న ఆ విషయంలో ఉన్నటువంటి విషయాన్ని మనకు ఇస్తూ 3వ వచనంలో చెబుతున్న మాట చూడండి. అక్కడ ఆయనకు సహకరిస్తున్న వాళ్ళందరి జాబితా రాయబడింది, శిష్యుల జాబితా రాయబడింది. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించుండెను. ఫుట్నోట్లో ఉన్న పదం ఏంటంటే ఆయనకు ఉపచారము చేయించుండెను. మనం ఆయన లేడనుకుంటామని ఆ విషయం కూడా రాయబడిందండి అక్కడ. అక్కడ ఇక్కడ మీరు చూడండి ఎవరు సహాయం చేశారు అంటే ఎవరైతే మనకు శిష్యులుగా 12 మంది కనపడుతున్నారు వాళ్ళు కాకుండా ఇంకా ఏమన్నా ఆయన వెంబడిస్తున్న అనేకులు ఇతరులు, అందులో ఇంకా ధనవంతులైన స్త్రీలు కూడా ఉన్నారట. వారి యొద్ద ఉన్న ధనముతో ప్రభువుకు పరిచారము చేసినట్టుగా ఇక్కడ మనకు కనపడుతుంది. ప్రియమైన వాళ్ళ ఆయన నీడ్స్ చూసుకున్నారండి వాళ్ళు. దేని ద్వారా చెప్పండి? అదే డబ్బు. మంచికి ఉపయోగపడిందా లేదంటే ఇంతకంటే మంచి కార్యం ఏముంటుందండి భూమి మీద? యేసుక్రీస్తు ఒక మాట చెప్పి ఉన్నాడండి, శిష్యులు అభ్యంతరపరుస్తున్నారు ఒక స్త్రీని, అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదములు ఆయన తల మీద పోసి ఆ సందర్భం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు దీన్ని ఎందుకు నువ్వు నష్టపరుచున్నావు? అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట ఏమిటంటే, ఈమె నా నిమిత్తం ఒక మంచి కార్యము చేశాను. ఏమండి, ప్రభువుకు ఉపయోగించిన దాన్ని ప్రభు ఏమన్నాడంటే అది మంచి కార్యము. ఈ రెండు సందర్భాలు ముందు పెట్టుకుంటే ఎలా ఉందండి? చాలా మనకు ఒక మంచి వివేచన కావాలి ప్రియమైన వాళ్ళారా, అది పరిశుద్ధాత్మ సహాయం చేత వివేచన కావాలి. డబ్బు దగ్గర ఇదొకటే కాదండి, ప్రారంభ శతాబ్దపు సంఘమును మనం చూసిన అపోస్తల కార్యంలో కూడా ఏమన్నా అందరూ తమ చరస్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి ఉన్నట్టుగా, అదే డబ్బును వారందరూ వారి అక్కల కొలది పంచిపెట్టినట్టుగా, ఆ తర్వాత సంఘంలో ఎవరికి తక్కువ కాకుండా ఉన్నటువంటి ఒక భాగం రాయబడింది కదండి 4వ అధ్యాయం అపోస్తల కార్యంలో. అది మంచి విషయం అంటే చెడ్డ విషయం అంటే మంచి విషయం ప్రియమైన వాళ్ళ, 100% మంచి విషయం. ఎందుకనంటే మీలో అల్పులైన ఒక్కనికి మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఎడల నాకు ఇచ్చినట్టే. మళ్ళీ అదే సందర్భం కనపడుతుంది చూడండి. అలానే దేవుడు ఏమండి దావీదు చేత కట్టించుకున్న మందిరానికి కూడా జనులు తీసుకొచ్చి ఇచ్చింది ఏమిటి అంటే ధనమునే. ప్రియమైన వాళ్ళ, ఈ రెండు సందర్భాలు కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు ఇవి గుర్తు చేయడంలో నా ఉద్దేశం ఏమిటి అంటే మన అభిప్రాయం సరిగ్గా ఉండాలండి డబ్బు పట్ల. అది చెడ్డది అని దాని ఎడల మనము ప్రవర్తించకూడని రీతిగా ప్రవర్తించకూడదు. లేదు, ధనమే అన్నిటికీ మూలమని ఒక లోకమాటను నమ్మేసి ధనాన్ని నేను నమ్ముకుంటాను, ధనం మీద నేను ఆధారపడతానని ఈ జీవితం మీద కూడా మనం ఆధారపడకూడదు అనడానికి ఇవన్నీ మీకు చూపెడుతున్నాను. కానీ ఇప్పుడు మనకు అవసరమైంది చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ లూకాసు వార్తలోనికి మనం రాగలిగితే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటల్లో కొద్దిసేపు కొద్ది నిమిషాలు మళ్ళీ మనం ధ్యానించుకుందాం. ఎందుకనంటే ప్రభువు మనల్ని అవసరమైన త్రవ్వలోనికి నడిపిస్తాడని నమ్ముతున్నాను. 16వ అధ్యాయం ఈ మాటలు చూద్దామండి. 10వ వచనం నుంచి లూకాసు వార్త 16వ అధ్యాయం మనతో చెబుతున్న మాటలు తీసుకుందాం. 10వ వచనం నుంచి, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ కూడా అన్యాయముగా ఉండను. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేతురు? ఇక రెండు విషయాలు రాస్తున్నాడండి. అండి సత్యమైన ధనం ఉన్నదేను ఒకటి మెన్షన్ చేస్తున్నాడు, అన్యాయపు సిరి అన్న భాగంలో ఇంకొక దాన్ని కూడా మెన్షన్ చేస్తున్నాడు. కానీ ఇక రెండిట్లో మనం తీసుకోవాల్సిన భాగంలో ఏం కనపడుతుంది అంటే ఏమండి, మెటీరియల్ వెళ్తుంది ప్రియమైన వాళ్ళరా, తర్వాత ఎటర్నల్ వెళ్తుందండి. భూ సంబంధమైన సంపద ఉన్నది, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఈ మాటల్లో నిత్య జీవ సంబంధమైనటువంటి సంపద కూడా ఉన్నది. ఈ రెండిటికి మూల కారకులు ఎవరు అనంటే దేవుడే. ప్రియమైన వాళ్ళరా, దేవుడే ఈ రెండిటిని అనుగ్రహిస్తున్నాడు కనుకనే ఆజ్ఞగా మనకిచ్చేమంటున్నాడంటే అందులో మనము నమ్మకంగా ఉండాలి, నీతి కలిగి ఉండాలన్నటువంటి విషయాలు రాస్తున్నాడు. అది ఆయన సంబంధమైంది అనుకున్నాం అనుకోండి, ఈ రెండింటిని నెరవేర్చగలం. ప్రియమైన వాళ్ళ, నేను ఎందుకు ఆజ్ఞను ఆధారం చేసుకుని పాపం వెళ్తుందని నేను చెప్పాను అంటే, ఒకవేళ ధనము కూడా దేవుని సంబంధమైందని మనం అనుకోలేదనుకోండి, ధనం సంబంధమైనటువంటి ఆజ్ఞలకు మనం విధేయత చూపించలేము. ఎప్పుడైతే మనం ఆజ్ఞలకు విధేయత మనం చూపామో అదే ఆజ్ఞను ఆధారం చేసుకుని పాపం మనల్ని ఏలుతుంది, ఆయన ఎదుట పాపిగా మనల్ని నిలబెడుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ ఈ మాటలు. ఇప్పుడు ప్రభు మనతో ఏమంటున్నాడు అనంటే, ఇదిగో మిక్కిలి ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటే ప్రభు ఏం చేస్తాడట అంటే సత్యమైన ధనమును మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అది ఉంది ప్రియమైన వాళ్ళారు, అది మనం నమ్మవలసిన సత్యం. అందుకోసం ఇప్పుడు మనకు పరీక్ష జరుగుతుందని నాకు అర్థమవుతుందండి. ఏ విషయంలో అంటే మిక్కిలి కొంచెంలో మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా. అందుకనే మనకి ఇస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా, ఇవ్వటం లేదా చెప్పండి. సామెతల్లో అన్నట్టుగా ఏ కష్టము చేసినను లాభమే కలుగునంటాడండి.
ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల కష్టమును దేవుడు ఎందుకు ఆశీర్వదించాలి ప్రియమైన వాళ్ళరా సంఘంలో? వేరే వాళ్ళ గురించి మనకొద్దండి, మన గురించి మనం ఆలోచించుకుందాం. ఎందుకు మన చేతుల కష్టమును దేవుడు ఆశీర్వదించాలి? ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అంటే మనము నమ్మకంగా ఉంటున్నామో లేదో పరీక్షిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. అంటే ప్రభువుని వెంబడిస్తున్నా ఒక శిష్యుడు చెప్పిన ఒక బలమైన మాట ఏమిటి అంటే, ధనము చాలా పెద్ద పరీక్షకు రిజల్ట్ ఇస్తుందటండి. ఏ పెద్ద పరీక్ష అంటే మన క్యారెక్టర్, మన స్పిరిచువాలిటీ, ఏమంటే మన గుణములు, ఆ తర్వాత మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో, ఈ రెండింటికి పరీక్ష ఏది అంటే ధనమేనంటే ప్రియమైన వాళ్ళరా? కాదని లేవండి. దాన్ని మనం బైబిల్ అంతటి నుంచి చూసుకుంటూ రాగలం ప్రియమైన వాళ్ళరా. ఏమంటే ధనం వచ్చినప్పుడు ఆ వ్యక్తుల ప్రవర్తన ఎలా మారిందో చూడగలం, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా మారిందో చూడగలం. ధనం కలిగి ఉన్నా కూడా ప్రవర్తన మారకుండా, ఆత్మీయ స్థితి మారకుండా స్థిరంగా ఉన్న వాళ్ళని కూడా మనం చూడగలం ప్రియమైన వాళ్ళరా. రాజులు గాను, ప్రవక్తలు గాను, న్యాయాధిపతులు గాను, ఆ తర్వాత ప్రభువుని వెంబడించిన శిష్యులు గాను, ఇప్పటి వరకు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి సేవకుల వరకు మనం ఆ విషయాలను చూడగలం. ధనం అది అన్నిటికీ పెట్టే పరీక్ష అండి. ఎంత చక్కగా మనకు వెల్లడవుతుంది అనంటే ఇక అందులో దాపరికాలు ఉండవు ప్రియమైన వాళ్ళరా. అందుకోసం మన గుణానికి, ఆ తర్వాత మన ఆత్మీయ స్థితికి ఏది పరీక్ష పెట్టడానికి దేవుడు మన జీవితంలోని తీసుకొస్తున్నాడు అంటే ధనమును. అయితే అందులో మనతో చెప్తున్న మాట ఏమిటంటే, పదకొండులో అంటున్నాడు కదా, మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేతురు, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. పదమూడులో అంటున్నాడు, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని సేవించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరిని సేవింపలేరని వారితో చెప్పాను. లేకపోతే మనకు కూడా చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఏమండి ఇప్పుడు మనం తీసుకుందామండి. ఏమండి ఈరోజు మీ అందరితో పంచుకోవడానికి ఒక బలమైన కారణం నాకు తోచింది ప్రియమైన వాళ్ళు. 2 రోజుల క్రితం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ పరిస్థితులన్నీ దేవుడు మళ్ళీ నా కళ్ళ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఏ విషయంలో ఎక్కడ నేను శోధింపబడుతున్నానో నాకు కొట్టొచ్చినట్టుగా కనపడిందండి. దాని గురించే ఆలోచన, దాని గురించినటువంటి ఒక మానసికమైనటువంటి దేవుని ప్రార్థన కలిగి ఉన్నప్పుడు బాగా బలంగా తోచింది ఏమిటి అంటే, నేను మళ్ళీ ధనం విషయంలో నా అభిప్రాయాన్ని మళ్ళీ దేవుని దగ్గర వెతుక్కోవాలి. ఆ విషయాలు నాకు చాలా దోహదం చేసాయి. నన్ను నేను మళ్ళీ దేవుని దగ్గర పరీక్షించుకున్నట్టు మీకు కూడా అట్టి దోహదం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ మీతో పంచుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారు. ప్రభు ఏమంటున్నాడు అనంటే నమ్మకంగా ఉండాలని ఒకవైపు చెబుతున్నాడు, అలానే ఇంకొక వైపు ఏమంటున్నాడంటే దాన్ని మీరు ప్రేమించొద్దని కూడా చెబుతున్నాడండి. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలమని రాయబడింది తప్ప ధనము సమస్తమైన కీడుకు మూలమని బైబిల్లో రాయబడలేదు ప్రియమైన వాళ్ళ. ఆ తేడా మనకు తెలియాలండి. రెండు ఒకటే కదా అని మనకు అనిపించవచ్చు, కానీ రెండింటికి చాలా తేడా ఉంది ప్రియమైన వాళ్ళ. రెండింటికి చాలా తేడా ఉంది. అక్కడికి మనం వెళ్ళడానికి ముందు ఇక్కడ ఒక విషయాన్ని ముందు గుర్తు చేస్తున్నాడండి. ధనం విషయంలో మనం కలిగి ఉండవలసిన ఒక రైట్ అటిట్యూడ్, ఒక సరైనటువంటి వ్యక్తిత్వం ఏమిటి ధనం పట్ల అంటే, మనం ధనాన్ని యజమానునిగా యాక్సెప్ట్ చేయొద్దు అంటున్నాడండి ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా. అదే చెప్పినాడు కదా 13 వచనం, మళ్ళీ చదువుతున్నాను, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. రెండు గుణాలను నేర్చుకుందాను ధనం పట్ల మనం కనుగొని ఉండవలసిన ఈరోజు నా కృప పరిమాణం బట్టి అదే చెప్తాను ప్రియమైన వాళ్ళ. ఆ రెండు గుణాల్లో మొదటిది ఏమంటున్నాడంటే, ఏమంటే ధనం మనకు యజమానిగా ఉండకుండా చూసుకోవాలి అని చెప్తున్నాడండి. ఒకవేళ ధనాన్ని మనం యజమానిగా చేసుకున్నాం అనుకోండి, అది మన పట్ల ఈవిల్ థింగ్ అండి, చెడ్డది. కానీ ధనాన్ని మనం యజమానిగా చేసుకోకపోతే ధనం మన పట్ల మంచి విషయం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే దేవుడు మన ఆయన ఇన్ని రోజులు మనం ధ్యానించినట్టుగా దేవుని సంకల్పం అంతయు మనకు చెప్పి ఉన్నాడని పౌలు గారు అన్నారు. దేవుని పూర్ణమైన పరిపూర్ణమైన సంకల్పం మనందరి పట్ల ఉన్న దాంట్లో ఆయన సంకల్పంలో ఏముందంటే ధనం కూడా ఉన్నది. కనుకనే ధనమును గూర్చినటువంటి ఆజ్ఞలు కూడా మనకు ఇవ్వబడ్డాయి ప్రియమైన వాళ్ళ. దేవుని సంకల్పంలో అసలు ధనమే లేదు, అది సడన్గా లోకంలో నుంచి వచ్చి పడేసింది అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత మిస్ అవుతామంటే దాని సంబంధమైన ఆజ్ఞలు మనం కలిగి ఉండకూడదు కదా. కానీ ఇది దేవుడు ఇచ్చాడని మనం ఆలోచన చేయగలిగితే అప్పుడు ధనాన్ని మనం యజమానిగా చేసుకోకపోతే ధనం మన ఎడల ఒక మంచి విషయంగా ఉంటుందండి. ఎందుకు మంచి విషయంగా ఉంటుందంటే ఈ ధనముతోనే ప్రభువును మనం సేవించగలం ప్రియమైన వాళ్ళారా. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బైబిల్ అంతట్లో మీరు చూడండి ప్రియమైన వాళ్ళ. ఏమంటే ఇంకా మనం చక్కగా దావీదు జీవితాన్ని ధ్యానించగలిగితేనండి, దావీదు జీవితంలో ఉన్న ఆరాధనలో దావీదు దేన్ని బట్టి కూడా దేవుణ్ణి ఆరాధించాడని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే తన దగ్గర ఉన్న ధనమును బట్టి కూడా దేవుణ్ణి ఆరాధించిన వాడిగా దావీదు కనబడతాడు. ఎందుకు ఆ మాట అంటున్నాను అనంటే,
ఏమంటే అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి దావీదు గారు. ఆ ఆలయం కట్టడానికి స్థలాన్ని తీసుకునే విషయం కావచ్చు, ఆలయ సామాగ్రిని సమకూర్చే విషయం కావచ్చు, వేరే దేశం నుంచి సామాగ్రిని తీసుకొచ్చే విషయంలో కూడా ఫ్రీగా ఏది తీసుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, తన ఆరాధన పరిపూర్ణంగా అన్ని విషయములుగా సమర్పించిన వాడిగా కనపడతాడు దావీదు. ఏమంటే ఇక్కడ కూడా ప్రభువారు మనకు చెప్పి నేర్పించే విషయం ఏంటంటే, ఈరోజు దేవుణ్ణి మనం సేవిస్తున్నామంటే ఆ సేవించే దాంట్లో మన ధనము కూడా ఇన్వాల్వ్ అవ్వాలనే దేవుడు చెప్తున్నాడు. ఆ విషయం కూడా మర్చిపోకూడదండి. మీ ధనాపేక్ష మీదనే మనసు కలిగి చెప్తున్న మాటలు కాదు, కానీ దేవుని ఆరాధనలో మన పరిపూర్ణతలోనికి ప్రవేశించాలి అంటే మన సమస్తమును బట్టి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ అంటున్నాడు, మళ్ళీ చూద్దామండి 13, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును, మీరు దేవునికిని సిరికిని సేవింపలేరని వారితో చెప్పాను. ఇక్కడ మాట్లాడుతున్న మాట దాంట్లో దేవుడు యజమానిగా ఉన్నాడు, మీరు సరిగ్గా ధనం ఎడల అభిప్రాయం కలిగి ఉండకపోతే ధనం కూడా మనకు యజమానిగా ఉంటుందంట. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైనా మనకు అనిపించిందండి ఈరోజు ధనం మనకు యజమానిగా ఉందా, దేవుడు మనకు యజమానిగా ఉన్నాడా? ఏమన్నా మన మనసును అడిగామనుకోండి, ఇది బాగా గుర్తు రావాలి. యిర్మీయా 17:9 ప్రకారం మన మనసు బాగా ఘోరమైనదండి, మోసకరమైనది, మోసం చేస్తుంది. మనతో ఏమని చెప్తుంది అంటే మన నోటితో చెప్పిస్తుంది ప్రియమైన దేవుడే నాకు యజమాని అని, కానీ మన మనసు మాత్రం దేన్ని రుజువుపరుస్తుంది అంటే ధనం మనకు యజమానిగా ఉన్నాడని. ఎక్కడ తెలుస్తుంది అంటే ఒక విషయం గుర్తు చేస్తాను ప్రియమైన వాళ్ళరా, అంటే యజమాని ఎప్పుడు మనకు వెల్లడవుతాడు అనంటే యజమానికి మనం ఇచ్చే ఘనతనండి, ఆ వ్యక్తి పట్ల అతన్ని అంటే ఆ వ్యక్తి పట్ల మనం చూపించే ఘనతే ఆ వ్యక్తి మనకు యజమానిగా ఉన్నాడో లేదో వెల్లడి చేస్తుందండి. ఈ మాట నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను అంటే మలాకీ గ్రంథంలో దేవుడు అంటాడు, నేనే మీకు యజమానుడనైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అంటాడండి. మలాకీ గ్రంథం 1:6 మీరు రాసుకోవచ్చు, నేనే మీకు యజమానుడనైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. ఘనత అంటే ప్రియమైన వాళ్ళరా ప్రయారిటీ అనుకోండి, అండి లేకపోతే ఇంకా సుపీరియారిటీ ఇలాంటి పదాలన్నీ చెప్పబడ్డాయండి సినోనిమ్స్గా. ఏమండి ఆ పదాల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, ఏమంటే మన మనసులో ఇచ్చే చోటు ప్రియమైన వాళ్ళరా, మన మనసులో ఇచ్చే చోటు అంత తొందరగా బోధపడదండి. కానీ ఒకసారి మీరు మనసులో ఆలోచించుకోండి, ఆదివారం నాడు దేవునికి మనం ఇచ్చేటువంటి అంత ప్రయారిటీ సోమవారం నుంచి శనివారం వరకు ఉండట్లేదు అంటే ఆ ప్రయారిటీని ఇంకొకరు దొంగిలించారు ప్రియమైన వాళ్ళారా, మీకు నాకు అర్థం కావాలా విషయాన్ని. సండే గుర్తొస్తుందండి, ఆయన మహిమ గుర్తొస్తుంది, ఆయన అభిషేకం గుర్తొస్తుంది, ఆయన స్తుతించాలన్న సంగతి గుర్తొస్తుంది, ఆయన గురించినటువంటి ప్రార్థన గుర్తొస్తుంది, మన బలహీనతలన్నింటినీ దేవుని ఎదుట చెప్పుకోవాలి. ఏమంటే అదంతా ఏమిటంటే ఆయన మన జీవితంలో ఇస్తున్న ప్రయారిటీ ప్రియమైన వాళ్ళారా. అది ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మరి మండే టు సాటర్డే సంగతి ఏంటి, ఏమండి ఈ విషయంలో అండి ఇది వ్యక్తిగతంగా పరిశీలించుకోవాల్సిన విషయం ప్రియమైన వాళ్ళ. ఈరోజు ధనం మనకు యజమానుడిగా ఉన్నాడన్న విషయం ఎక్కడ తెలుస్తుందంటే, ఏమంటే మనం ప్రేమించే దాంట్లో కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఇంకో విషయం దగ్గరికి తీసుకెళ్ళగలిగితే తిమోతికి రాస్తున్నటువంటి 1:6 చూడండి ప్రియమైన వాళ్ళ, 6, ఈ రెండు కొంచెం ఇంటర్ రిలేటెడ్ అండి, అందుకనే ఈ రెండు విషయాలని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ నా మాటల్లో ఉన్నటువంటి భావం దేవుడు తన ఆత్మ సహాయం నుంచి నిజంగా మన అందరి జీవితంలో స్థిరపరచాలనేది నా వ్యక్తిగతమైన ప్రార్థన. 6:10 మనం చదువుకుంటూ వెళ్దాం చూడండి. 10 అంటున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. ఏమంటే అక్కడ ధనము యజమానిగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ధనము ఎప్పుడు మనకు యజమాని అవుతాడు అని అంటే మనం ప్రేమించే ప్రేమను బట్టి ప్రియమైన వాళ్ళరా. ఆపేక్ష, ధనం మీద ఆపేక్ష, ప్రేమ, కోరిక, ఇచ్ఛ, వాంఛ, ఈ పదాలన్నీ వస్తాయండి. ఏమంటే ధనాపేక్ష మనల్ని ఏం చేసింది అంటే ధనాన్ని మనం యజమానిగా చేసుకునేటట్టుగా చేసిందండి, దేవుణ్ణి తొలగించింది. ప్రియమైన వాళ్ళరా మనం ఏమనుకుంటున్నాం అంటే ధనాన్ని మనం యజమానిగా ముందు కలిగి ఉన్నాం కనుక తర్వాత ప్రేమించడం మొదలుపెట్టామని మనం అనుకుంటున్నాం, అలా లేదండి. ధనాన్ని ప్రేమించడం మొదలుపెట్టాం కనుక ఆ ప్రేమ ధనాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టేసింది అంటే దేవుని చోట పెట్టేసింది, మనకి యజమానిగా చేస్తుందని చెప్తున్నాడు. ఏమిటి ఇది కొంచెం ఈ కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా వినండి. మరి నేను ధనాన్ని ప్రేమిస్తున్నానని నాకు ఎలా తెలుస్తుంది, ధనాపేక్షని కలిగి ఉన్నానని నాకు ఎలా తెలుస్తుంది? ఇక్కడే ఉంది ప్రియమైన వాళ్ళ ప్రూఫ్, కానీ కొంచెం మనకు అర్థం కాదు. సమస్తమైన కీడుకు మూలం అవుతాడు ప్రియమైన వాళ్ళ ధనాపేక్ష. సమస్తమైన కీడనంటే మనకు వచ్చే ప్రమాదాల,
మనకు వచ్చే అనారోగ్యాల, లేకపోతే మనకు వచ్చే నష్టాల, మనకు వచ్చే లాసెసా, లేకపోతే మనకు రాకుండా ఆగిపోయిన బోనస్లా, లేకపోతే మంత్ శాలరీసా, ఏది ప్రియమైన అట్లా సమస్తమైన కీడుకు మూలం అని అంటే ఒకసారి మీరు ఆలోచించండి. సమస్తమైన కీడుకు మూలంలో ఏం కనపడుతుందని బాగా ఆలోచిస్తే ఇప్పుడిప్పుడు నెమ్మదిగా బాధపడుతున్నది ఏమిటి అంటే, మనం ఒకరిని క్షమించలేకపోతున్నామంటే అది కీడు ప్రియమైన వర్లరా. ఏమండి ఈ విషయంలో ఈ పర్స్పెక్టివ్లో చూస్తేనండి ఎన్ని విషయాలు కలుస్తాయో తెలుసా అండి. అంటే ఒకరిని మనం ప్రేమగా పలకరించలేకపోతున్నట్టు అది కీడు అండి. ఏమండి ఒకరికి హాని జరగాలని మన మనసులో యోచిస్తున్నామంటే అది కీడు ప్రియమైన వర్లరా. మనం కోపం కలిగి ఉన్నామన్న కీడే, అబద్ధం చెప్పాలని మన మనసు ప్రేరేపిస్తుందన్న కీడే, లేకపోతే మనం చెడ్డదాన్ని చూడాలన్న మనసు ప్రేరేపబడుతుందన్న కీడే, లేకపోతే ఇక ఏ అశ్లీలతో లేకపోతే ఏ మోహపు చూపో, ఇక ఏదైనా మీరు తీసుకోండి, దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? కీడు. ఇప్పుడు ఈ చక్కగా మీరు చూడండి, ధనాపేక్షే ఈరోజు మనల్ని ఒకరిని క్షమించలేకుండా చేస్తుందంటే మీరు నమ్మగలరా? నేను నమ్ముతున్నానండి. ఎందుకు చెప్పమంటారా? అంటే ఇంకొకటి యజమాని అయ్యేసరికి ఆ యజమాని దీనికి లోబడినివ్వటం లేదు. వీని ప్రిన్సిపల్స్ అన్నీ వేరున్నాయి. నీకేం అవసరం ఒకరి దగ్గర నువ్వు బెండ్ అవ్వడానికి? నువ్వు దేంట్లో తక్కువ? ఏమంటే ఈ అటిట్యూడ్ అంతా, ఈ మోటివేషన్ అంతా, లేకపోతే ఈ ప్రేరణ అంతా ఇచ్చింది ఏంటో తెలుసా అండి? ధనమే ప్రియమైన వాళ్ళరా. అలా మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు మీకు నాకు చాలా చెప్తాడండి. చాలా విషయాలు చెప్తాడు ప్రియమైన వాళ్ళరా. ఒక ప్రార్థన అలవాటు చేసుకున్నానండి. మంచిది ఆ ప్రార్థన ఏమిటంటే, అనుదినము ప్రభు నన్ను కీడు నుంచి తప్పించుము. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు ఆ కీడేంటో నేను మీకు కొంత పరిచయం చేస్తున్నాను అని దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నీ ధనాపేక్ష నువ్వు నన్ను తప్పించమని అడుగుతున్న కీడు. దాని నుంచి తప్పుకోగలవా? దాని నుంచి తప్పుకోవాలన్న మనసును తెచ్చుకోగలమా ఇప్పుడు మనం? ఎందుకంటే ఇది అన్నిటికీ కనెక్షన్ ప్రియమైన వాళ్ళ. ఈరోజు సంఘంలో మనం సరిగ్గా ఉండట్లేదు అనంటే దానికి ఏది కారణం అనుకుంటున్నారు? ధనాపేక్ష. నేను 100% చెప్తానండి ఆ మాటను గట్టిగా. ఎందుకు ఈ మాట అంటున్నాను? బైబిల్ అంతా సమస్తమైన కీడుకు మూలం ఏదని చెప్పబడిందంటే ధనం మీద మనకున్న ప్రేమ. ఇది అన్నిటినీ తక్కువ చేసేస్తుందండి మన జీవితంలో. దేవుని సరిగ్గా స్తుతించలేకపోతున్నాం అన్న కారణం ఏంటో తెలుసా? ధనాపేక్ష. ఏమండి ఇంట్లో ఇక అన్ని మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళ. అది భార్యను ప్రేమించలేకపోతున్నా కూడా ధనాపేక్షే, భర్తకు విధేయత చూపించలేకపోతున్నా ధనాపేక్షే, విధేయతను మనం చూపించలేకపోతున్నామని నాది ధనాపేక్ష. ఏంటి ఇలా కలుపుతున్నాను అని అంటే అలానే చెప్తున్నాడండి దేవుడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఒకడు యజమానిగా ఉండి మనల్ని పరిపాలించుకున్నటకు ఒకరిని మనం ప్రేమించడం మొదలుపెట్టేశాం. యేసుక్రీస్తు వారు అదే అంటున్నారు ప్రియమైన, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. దేవుడు ఎప్పుడు మనకు యజమానుడిగా కనపడతాడు అంటే, మనము దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుంచి అండి. మళ్ళీ మాటని చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన వారు, దేవుడు మనకు ఎప్పుడు యజమానుడు అవుతాడు అని అంటే మన నోటితో అన్నప్పుడు కాదు ప్రియమైన వారులారా. లేకపోతే దేవుడు యజమానుడు అని ఆయన సంబంధించిన ప్రసంగాలు మనం విన్నప్పుడు కాదు, బైబుల్ ముందు పెట్టుకున్న లేఖనాలన్నీ చదివినప్పుడు కాదు ప్రియమైన వారు. దేవుణ్ణి మనం ఎప్పుడు ప్రేమించడం మొదలు పెడతామో అప్పటి నుంచి దేవుడు మనకు యజమానుగా తోస్తాడండి. లూకాస్వార్త 16 అధ్యాయం చాలాసార్లు ధ్యానించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఒకంత ఒక నూతనమైనటువంటి వివరణగా మీకు అనిపించవచ్చు, కానీ ఒకసారి ఈరోజునే కాదు మీకు ఈ వారంలో ఎప్పుడు గుర్తొచ్చినా ఒకసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఈ లూకాస్వార్త 16 అధ్యాయం తీసుకొని ధనమును గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ భాగాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేయించమని దేవుని అడగండి ప్రియమైన వాళ్ళరా. మీకు ఖచ్చితంగా మీ హృదయమును దేవుడు తడతాడండి. ఈ రకమైన ఆలోచన నేను అన్నాను, కానీ దీనికి దగ్గరగా దేవుడు మీ హృదయాన్ని ఎలా తెరుస్తాడు నాకు తెలియదు. కానీ మనము ఎరగవలసిన సత్యం ఏమిటి అని అంటే, మనము ప్రేమించడం మొదలు పెట్టగానే దేవుడు యజమానుడిగా ఉంటాడు. మనం ధనాన్ని ప్రేమించడం మొదలు పెడితే ధనం మనకు యజమానిగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. దేవుడు మనకు యజమానిగా ఉన్నాడు అనుకోండి, ఏమండి అప్పటి నుంచి సమస్త కీడుకు మూలంగా ఉండవండి మన ఆలోచనలన్నీ, అని సరి చేసుకుంటాం ప్రియమైన. ఆయన యజమానిగా ఉంటే క్షమించాలన్న మనసు కలిగి ఉంటాం, ఆయన యజమానిగా ఉంటే సత్యమునే మాట్లాడాలన్న మనసు కలిగి ఉంటాం, ఆయన యజమానిగా ఉంటే ఒకరికంటే ఒకరు ఎక్కువగా హెచ్చించుకోవద్దన్న మనసు కలిగి ఉంటాం, ఆయన యజమానిగా ఉంటే ఇక అన్నీ సరి చేసుకుంటామండి. ఎందుకంటే ఆయన ప్రేమించుచున్నాం కనుక. ఇవన్నీ సరి కావట్లేదంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ధనాన్ని ప్రేమించుచున్నావు నువ్వు కరుణాకర్, నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు, అందుకోసం నేను యజమానిగా లేను. నువ్వు నోటితో అంటున్నావు, తీతుపత్రిక 1:16 అన్నట్టుగా వారు అంటే దేవుని ఎరుగుదమని చెప్పుకుందరే, కానీ ఆ మాట చూద్దామండి ఒకసారి, ఆ మాట చూసి మళ్ళీ లూకాస్ వార్తకు వచ్చేద్దాం. తీతుపత్రిక 1 అధ్యాయం
పదహారవ వచనాన్ని మనం చూడగలిగితే తీతు పత్రిక 1:16 దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఏది వేరు చేసింది చెప్పండి? పైన నోటితో చెప్పిన మాట ఏంటట? మేము దేవుని ఎరుగుదుమని చెప్పుకుందుము. నోటితో వచ్చిన మాట ఇది, ప్రియమైన వాళ్ళారా. మరి ఇంత చక్కగా చెప్తున్నాడు కదా, సరే ఇట్లా అనుకుందాం, కరుణాకర్ ఇంత చక్కగా చెప్తున్నాడు కదా దేవుని ఎరగగలడని. మరి ఏది ఆయన మాటలో ఉన్నది నిజమని పరీక్షించేదంటే వారి క్రియల వలన వారు దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. దొరికిపోయిందండి. ఏమండి మన ఆలోచనలు? ఒకవైపు దేవుడు యజమానిగా ఉండొచ్చు, మన ప్రార్థన అలా చేస్తుండొచ్చు, లేకపోతే మనుషులు ఎదుట మనం కనపరుచుకునే సాక్ష్యంలో దేవుని గురించినటువంటి విషయాలు చెబుతూ ఆయన యజమానిగా మనకు కనపడుతుండొచ్చు. ప్రియమైన అలా కనపరుచుకుంటుండొచ్చు. కానీ వెంటనే మళ్ళీ ఇంకొక వైపు మనం చూడగలిగితే మన క్రియల వలన మనం చూపెడుతున్నామట ఆయన యజమానిగా కలిగి ఉన్నామా లేదా. అంటే ఇది విమర్శించుట కాదు ప్రియమైన వాళ్ళ. ఒకవేళ నిజంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీ హృదయం ఈ విషయంలో చీకటిగా ఉందని మీకు వెల్లడి చేసినట్లయితే ఏమండి, సత్యవర్తనులుగా ఉందాం ప్రియమైన వాళ్ళ. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నామని తెలుసుకున్నట్లు ఆ వెలుగును వద్దకొచ్చును. అంటే ఈ వెలుగు దగ్గరికి రావాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే నోటితో బాగుందండి సాక్ష్యము, కానీ ఆ క్రియలు మాత్రం దేని సంబంధమైనవి ఉన్నాయంటే ధనాపేక్ష సంబంధమైన క్రియలే. అంటే ఈ విషయంలో మనం ఒప్పుకోవాల్సిన సత్యం అదే ప్రియమైన వాళ్ళారా. ధనాన్ని ప్రేమించడానికి ధనవంతుడు అయితే మాత్రమే సరిపోని అవసరం లేదు, పేదవాడు కూడా ధనాన్ని ప్రేమించగలడు. ఇవ్వండి, ధనాన్ని ప్రేమించడం అనేది క్వాంటిటీ మ్యాటర్ కాదు ప్రియమైన వాళ్ళారా, క్వాలిటీ మ్యాటర్ అంతే. ఇంకా అది మన మనసుకు సంబంధించింది. నా దగ్గర చాలా ఒక గది నిండా నిండిపోయేంత డబ్బు ఉంది కనుక నేను ధనాన్ని ప్రేమిస్తున్నాను అనడానికి లేదు. అది మన జోబులో ఉన్న 5 రూపాయలు అయినా పర్వాలేదు, అది దేవుడే చెప్పాలండి. అది చాలా చీకటి సంబంధమైన అంధకార సంబంధమైన ప్రేమ ప్రియమైన వాళ్ళారు. అది అది వెలుగు ఉదయిస్తేనే కనపడేదండి. మళ్ళీ లూకాసువార్త 16వ అధ్యాయంలోకి మనం రాగలిగితే ఇప్పుడు చూద్దాం ప్రియమైన వాళ్ళారు, యేసుక్రీస్తు వారు స్పష్టంగా మనతో చెప్తున్న మాటలు ఒకసారి చూద్దామండి. ధనాపేక్ష నుంచి బయట ఎలా పడగలము కూడా ఇక్కడే చెప్పాడండి. అది చాలా బాగుంటుంది ప్రియమైన వాళ్ళ, అది అర్థమైనప్పుడు. మళ్ళీ 10 నుంచి నేను చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును మీరు ఎవరు మీ వశము చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. అంటే వాస్తవానికి 10 నుంచి 12 వచనాల్లో ఆ సత్యమైన ధనమైనా కావచ్చు, ఆ ఎక్కువైన ధనం కావచ్చు, దేవుడు మనతో చెప్పాలి అంటే 13వ వచనంలో మనం నిలబెట్టుకోవాలండి దేవుని ఎదుట. మన ఆలోచన వాక్యం దగ్గర ఎలా ఉంటుంది అంటే ఈ సత్యమైన ధనం ఏంటో, లేకపోతే ఆ తర్వాత దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ విస్తృతమైంది ఏంటో, ఆ పరిపూర్ణత మనం చూడాలన్న ఆలోచనతో వెతుకుంటామండి బైబుల్ని. వెతుకులాటం మంచిదే, కానీ ఒకటి మనం నమ్మాల్సింది ఏమిటి అంటే 13లో మనల్ని నిలుపుకుంటేనే 10 నుంచి 12 వచనంలో దేవుడు దాచిందేందో మనకు అనుగ్రహిస్తానంటున్నాడండి. అది ఖచ్చితంగా కండిషన్ అప్లైలో ఉంది ప్రియమైన వాళ్ళారా. కింద మనం నిలబెట్టుకోకుండా, దేవుని యజమానిగా పెట్టుకోకుండా పైన దేవుడు మనకి ఇవ్వబోతున్నవేంటో మనం అస్సలు తెలుసుకోలేమండి. మనకి ఇలా అనిపించవచ్చు, ఇక్కడ ఉన్న రిఫరెన్స్ ఇంకొక రిఫరెన్స్ కలిపేసి అది ఇగో ఇదే ఈ సత్యమైన ధనం, ఆ ధనం ఇదనని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మీరు ఇంకో దగ్గర వినొచ్చు, వాళ్ళు ఇంకో దగ్గర వెళ్ళి చెప్పొచ్చు. కానీ ఒకటి నమ్మాలి ప్రియమైన వాళ్ళారా, అసలు దేవుని మనం యజమానిగా కలిగి ఆలోచించకుండా ఆ యజమాని ఇచ్చేది ఏంటి ఎలా చూడగలని చెప్పండి. మీకు అర్థం కావాలన్నమాట, దేవుని యజమానిగా మనం కలిగి ఉండకుండా ఇదే ఇవ్వబోతున్నాడని ఆయన చెప్పగానే ఎలా అర్థం చేసుకోగలం దాన్ని. అదే ధనం అనుకోండి, ధనం మనకు యజమానిగా ఉండి అది గైడ్ చేసింది అనుకోండి, ఈజీగా గుర్తుపడతామండి. ఎప్పుడు గుర్తుపట్టడం లేదా? చాలా స్కీమ్స్ అను లేకపోతే ఇంకేదో వస్తుందనగానే వెంటనే మనసు స్పందిస్తుందండి. ఎందుకు స్పందించింది చెప్పండి? దాని వెనక ఒకసారి దేవుణ్ణి అడగాలి ప్రియమైన వాళ్ళ, నన్ను యజమానిగా ఉండి నన్ను కంట్రోల్ చేస్తున్నది ఎవరు, ఎందుకు వెంటనే దాన్ని నమ్ముతున్నాను, మరి దేవుడు ఇది అని చెప్పగానే ఎందుకు నమ్మలేకపోతున్నాను. ఏమండి ఇంకొక లోక సంబంధమైన ఏదైనా విషయం తెలియగానే వెంటనే మనసుకు సంతోషం కలుగుతుంది, అదే దేవుడు ఒక విషయం చెప్పగానే మనసుకు అంత సంతోషం ఎందుకు కలగట్లేదు? ఎవరో మనల్ని పరిపాలిస్తున్నారు ప్రియమైన వాళ్ళారా, మనం ఎవరికో ఘనతను ఇస్తున్నాం. ఆ తేడాని ఎంత ఎడబాటు తీసుకొచ్చేసింది అనంటే మీరు నేను నమ్మాలి, ఒప్పుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకనంటే తర్వాత చూద్దాం 13లోనే అంటున్నాడు, ఇది కొంచెం జాగ్రత్తగా రాయబడింది అండి. 13వ వచనం చాలా బాగుంటుంది చూడండి ప్రియమైన వాళ్ళ. 13లో ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును.
ఏమంటే మనం ధనాన్ని ఎప్పుడు ప్రేమిస్తామో ఇక్కడ చెప్తున్నాడండి యేసుక్రీస్తు వారు. ఎప్పుడు ప్రేమిస్తామంటే తెలుసా, దేవుని ఎప్పుడు ద్వేషిస్తామో ఆటోమేటిక్గా అప్పుడు ధనాన్ని ప్రేమించడం మొదలు పెడతాం. అంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తున్న దాంట్లో ఒక పద్ధతి ఉంది. ప్రియమైన వాళ్ళ దేవుని సంబంధమైన సంగతులు ఆయన ఎప్పుడు చెప్పాలనుకున్నా ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చేవాడండి. ప్రతి సందర్భంలో అది కనపడుతుంది. ప్రియమైన వాళ్ళు ఏ ఏ ఏ విషయం చెప్పాలనుకున్నా దేవుని సంబంధమైన విషయం చెప్తున్నప్పుడు దేవుణ్ణి ముందు మెన్షన్ చేయడం ఆయనకు అలవాటు అండి. ఆ తర్వాత రెండవది ఇక్కడ ధనం విషయం సందర్భంలో కూడా ఎలా ఉందంటే ఫస్ట్ దేవుని గురించి చెప్తున్నాడు, తర్వాత ధనం గురించి చెప్తున్నాడు. ఏమంటే ముందేమన్నాడు అంటే ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమించును. యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏమిటంటే మీరు దేవుణ్ణి ద్వేషిస్తారు ఆటోమేటిక్గా ధనాన్ని ప్రేమిస్తారు. ఆ తర్వాత వెంటనే రెండో విషయంలో కూడా చెప్తున్నాడు, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించుదురు. ఇదిగో నేను ధనాపేక్ష నుంచి ఎలా బయటపడగలను దేవా అంటే ఇక్కడ ప్రూఫ్ ఇస్తున్నాడండి. మీరు ఒకరిని అనుసరించి ఫస్ట్ ఎవరిని అనుసరించే భాగాన్ని చెప్తున్నాడు. మనం దేవుణ్ణి అనుసరించడం నేర్చుకుంటే మన నుంచి దూరం అయ్యేది ఏమిటి అంటే ధనాపేక్ష నెమ్మది నెమ్మదిగా దూరం అవుతుంది. ప్రియమైన వాళ్ళు అంటే ఇది మనం ఖచ్చితంగా ఎరగవలసిన విషయం అండి. ఎందుకంటే కీడు అనేదండి మనం ఆదాం దగ్గర నుంచి చూడగలం. ప్రియమైన తెచ్చుకున్నాడండి ఆదాం దగ్గర నుంచి చూడగలం. ఏమంటే ఈరోజు ఆ దురాశ సంబంధమైన శరీరేచ్చలు అనుకోండి, ఆ దురాశలు మనల్ని కూడా ఏలుతున్నాయి. ప్రియమైన కీడు సంబంధమైనవి ఏం కనపడుతుంది చెప్పండి. ఆలోచనలు ఏం కనపడుతుందంటే ఆదాం నుంచి మానవాళి దేన్ని ఒప్పుకుంటున్నాడంటే ధనము యజమానిగా ఉండడానికి తనను తను అప్పగించుకున్నట్టుగా కనపడుతుంది. కీడు వస్తుంది కాంచి. మనతో దేవుడు ఏమంటున్నాడంటే అందులో నుంచి బయటపడాలి అని అంటే నన్ను అనుసరించండి. ఇది రాయబడింది. ప్రియమైన వాళ్ళ మనకేమనిపిస్తుంది అంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను కనుక ఆటోమేటిక్గా ధనం నుంచి బయటపడతాను, అలా లేదండి. నన్ను అనుసరించండి, నన్ను అనుసరించిన ఎడల ఇంకొక దాన్ని ద్వేషించును, అప్పుడు మొదలవుద్దట. ప్రియమైన వాళ్ళరా, అది యేసుక్రీస్తు వారి జీవితంలో మనం స్పష్టంగా చూడగలం, శిష్యుల జీవితంలో స్పష్టంగా చూడగలం. ప్రియమైన వాళ్ళరా, అందుకోసమే వాళ్ళు సరిగ్గా ధనమును ఉపయోగించుకోవాల్సిన రీతిగా ఉపయోగించుకున్నారు. ఎక్కడ కూడా ధన సంబంధమైనటువంటి పాపం వారి అందు ఏలలేదు. ప్రియమైన వాళ్ళ సరైన ఒక అండర్స్టాండింగ్ తెలిసిందండి. దేన్ని బట్టి అనంటే దేవుణ్ణి అనుసరించి నడుచుకోవడాన్ని బట్టి. ఏమంటే ఈరోజు మీ మనసుకు తీసుకొచ్చిన దాంట్లో చాలా గందరగోళంగా ఉండొచ్చు, లేకపోతే చాలా సులువుగా కూడా అర్థమై ఉండొచ్చు ఈ వాక్యం. కానీ రెండింటిలో నేను మీ మనసులో స్థాపించాలనుకుంటున్నది ఏమిటి అనంటే దయచేసి యజమానిగా ఎవరున్నారో మన జీవితాన్ని మన క్రియలను పరీక్షించుకొని ఒక అవగాహనకు వద్దామండి. ఏమంటే మన మీద మనకు ఒక అవగాహన రాకుండా నన్ను ధనాపేక్షల నుంచి బయటపడేదేవా లేకపోతే నిన్ను ప్రేమించేవానిగా నన్ను చేయన్న ఈ రెండింటి ప్రార్థనలు నెరవేరవు. ప్రియమైన వాళ్ళు ఎందుకంటే మన మనసులో మనకు ఒక భారం లేదు కదా. ఎరుగుదామండి మన మీద మనం. మన నుంచి కీడు వెళ్తుంది అని అంటే నమ్మవలసింది ఏమిటంటే ధనాపేక్ష కలిగి ఉన్నాను. అది కనపడదు. ప్రియమైన ధనాపేక్ష అనగానే కేవలం మనం డబ్బును మన పాకెట్లో కలిగి ఉండడం ఒకటే కాదు. ప్రియమైన వాళ్ళ ఒక ఘనత లేకపోతే ఒక యజమాని మనల్ని పరిపాలించడం. ఫలితం ఏంటంటే కీడు సంబంధమైన అన్నీ మన నుంచి వెళ్తున్నాయి. ఏమంటే మీతో నేను చెప్పినట్టుగా దేవుడు మనల్ని చేయమన్నవన్నీ చేయలేకపోతున్నామంటే అవన్నీ ధనంతో ఏం ముడిపడి ఉన్నవేం కావండి. అది ఏదైనా కావచ్చు, అది కోపము, అబద్ధము, క్షమించలేకపోవడం, లేకపోతే మనం నీతిగా ఉండడం, ఇవన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నవి కావు. కానీ మీరు చూడండి ధనాపేక్ష వీటన్నిటిని చేయించడం లేదు. మీరు నేను నమ్మాలి. ప్రియమైన వాళ్ళ ఆ విషయాన్ని నమ్మడానికి దేవుడు ఖచ్చితంగా మీ హృదయం తెరియాలి. ఇంకొకటి కూడా నేను మీ ముందు చెప్పగలను, ఏమంటే ఈ మాటలు నేను పంచుకున్నంత మాత్రాన మీకు బాధపడ్డాయని నేను అనుకోను. అలా అని దేవుడు ఖచ్చితంగా మీ హృదయం తెరవకపోతేనండి నేను పంచుకున్నటువంటి ఈ సారాంశం మీకు బాధపడదు. ప్రియమైన వాళ్ళ ఎందుకనంటే మనల్ని మనం రికగ్నైజ్ అవ్వాలి ఏమిటి అనంటే నేను ఎవరిని ఇప్పుడు మాస్టర్గా కలిగి ఉన్నాను, హూ ఈజ్ మై మాస్టర్. అంటే ధనము నాకు మాస్టర్గా ఉన్నాడు, నా యజమానిగా ఉన్నాడని అర్థమైతేనండి అప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం. అప్పుడు దేవుడు మనకు చూపించేది ఏంటంటే నన్ను అనుసరించడం మొదలుపెట్టు. ఒకటి వినండి ప్రియమైన వాళ్ళ, మన అవసరం ఎరిగి దేవుణ్ణి అనుసరించే పద్ధతి వేరుంటుందండి, వింటూ మనం అనుసరించే పద్ధతి వేరుంటుందండి. మన అవసరం ఎరిగి అనుసరించే పద్ధతి ఎలా ఉంటుంది అనంటే తప్పిపోయి తిరిగి ఇంటికి వస్తున్నటువంటి కుమారుణ్ణి పోలి ఉంటుంది. ప్రియమైన వాళ్ళ వాడు అవసరం ఎరిగి ఉన్నాడండి పందుల పొట్టులో మూతి పెట్టినప్పుడు. కానీ వింటూనో చూస్తూనో ఫాలో అవ్వాలన్నటువంటి జీవితం ఎలా ఉంటుందంటే ఇంటి దగ్గర ఉన్న పెద్ద కొడుకులా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ మనసు నచ్చకపోతే బయటకు వచ్చేసాడని పెద్ద కొడుకు. మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సహింపబడుతూ లేకపోతే వింటున్న బోధన బట్టి అలా ఉండాలి ఇలా ఉండాలని పలానా వాళ్ళని అడ్మైర్ చేస్తూ మనం అనుకుండొచ్చు ఇలా నిలబడాలి ఇలా చేయాలని. నేను కూడా రోజు మోటివేట్ అవుతుంటానండి.
కానీ ఎక్కడ లాక్ అయిపోయానంటే నా అవసరం నేను ఎరగకుండా నన్ను ఇలా చేయమని దేవుని అడగడంలో అసలు యూజ్ లేదు ప్రియమైన అలా, ఎందుకంటే నాకు కొంచెం క్రిటికల్గా అనిపించే కానీ అందులో నుంచి బయటికి చెప్పబోతున్నాను. ఇప్పుడు బాగా స్ట్రగుల్ అవుతున్నానండి, మీరు కూడా కొంతమంది అందులో స్ట్రగుల్ అవుతున్నారు. అవసరం ఎరగాలి అనంటే మన మీద యజమాని ఎవడున్నాడో మనకు తెలియాలి. అక్కడ అది ఎలా తెలుస్తుందంటే మన నుండి బయలు వెళ్తున్న కీడులో దొరుకుతుంది ప్రియమైన వాళ్ళారా. ఈ కీడు బయటికి రావడానికి రీజన్ ఏమిటంటే అయ్యో మాస్టర్ ఎందు ధనమైందా, కానీ యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారండి ఇద్దరే యజమానులు ఉన్నారట. దేవుడే చెప్పిన తర్వాత ఇంకా మనం మూడవాడిని వెతుక్కొని అవసరం లేదు ప్రియమైన వాళ్ళారా. ఆ ఇద్దరిట్లో ఎవరున్నారో మనకు సరిగ్గా అర్థమైతేనండి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏంటంటే ఇది మొదలుకొని ఇక నేను దేవుణ్ణి అనుసరించి మొదలు పెడతాను. ఫలితం రెండు బెనిఫిట్స్ ఉన్నాయి, ధనాపేక్ష నుంచి బయటపడతాం, దేవుణ్ణి ప్రేమించడం ఏంటో నేర్చుకుంటాం ప్రేమైన వాళ్ళని. ఈ రెండు విషయాల్లో దేవుడు బలంగా మనల్ని అందరినీ నడిపించాలని ఆ మాటలు వహిస్తున్నాను.